ఈరోజు మేము అడుగుతున్నాం మీ కంపెనీ, మీ కంపెనీ ఆదాన్ డిస్టిలరీస్, ఒక డిస్టిలరీ లేదు, మళ్ళీ డిస్టిలరీస్ యాడుండే డిస్టిలరీస్ ఈ కంపెనీకే. ఒక 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 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది దీనికే, ఊళ్ళో ఉండే ఆ డిస్టిలరీస్ అంతా లీజులు తీసుకొని మీరు మందు సప్లై చేస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు మందు సప్లై చేసేస్తారా? ఏదంటే అది వేసేసి మీ ఇష్టం వచ్చినట్టు జనాలు ఇడ కిడ్నీ ప్రాబ్లంతో, లివర్ ప్రాబ్లమ్స్తో, కిడ్నీ ప్రాబ్లమ్స్తో జనాలు చచ్చిపోతూ ఉంటే చంపేస్తారా డబ్బుల కోసం జనాల్ని? మీరు చంపేస్తారంటారా జనాల్ని డబ్బుల కోసం? వేరే విధంగా సంపాదించుకోలేరు డబ్బుల, జనాలు చంపి డబ్బులు సంపాదించుకోవాలా? ఏం మనుషులు రా మీరా? బుద్ధి ఉందిరే అసలు మీక? మనుషుల ప్రాణం అంటే విలువ తెలియదురా మీక? మనుషుల ప్రాణం అంటే విలువ లేదా? డబ్బు ఒక్కటేనా ముఖ్యం? ఏం ఎత్తుకోపోతారా చచ్చిపోతే పైకే? అరే మీ కడ్రాయిరు కూడా తీసుకోపోనీడురా దేవుడా, మొత్తం మీడు వదిలేసిపోవాల్సిందే, కడ్రాయిరు కూడా తీసుకోపోలేరు తిక్కనా వెళ్ళారా? మనుషుల ప్రాణాలతో ఎవరన్నా చలగాటం ఆడతారా? డబ్బులు కావాలంటే చెప్పండి రా, మంచి మందు ఇప్పించండి రా వాళ్ళకే, మేమందరం తట్టెత్తుకొని అడుక్కొని డబ్బులు ఇస్తాం రా నీక, ఒక 100 కోట్లు, ఒక 1000 కోట్లు చెప్పు. చేసే తప్పులు మీయి, చేసే పాపాలు మీయి. చంద్రబాబు నాయుడు ఒక ట్విట్టర్ ఒకటి ఉంది ఇడికి, పద్దెం లేస్తే ట్విట్టర్లో కొడతా ఉంటాడు, పని పడ లేదు కదా, ఏముంది పనే, ఈ ట్విట్టర్లో కొడుతుంటాడు. చంద్రబాబు నాయుడు ఇన్ని డిస్టిలరీస్ నువ్వు ఇచ్చావు, ఇన్ని ఇచ్చా, ఇది మేము ఇచ్చామా? నీ వ్యాపారం చేయటంలా మేము ఇచ్చామా? సగం ముందు నువ్వే కదంటరా, మీరే సప్లై చేస్తున్నారు, మీరు చేస్తున్నారా లేదా? 2400 అని మేము అనుకుంటున్నాం, ఉరామరిగ్గా చెప్తున్నా, అది కూడా 3000 3500 కోట్లైనా ఆశ్చర్యపడాల్సిన అవసరంలే. ఇవన్నీ తీస్తాం బిడ్డా పొట్టిసాయి, ఏది వదిలేదులే మీరు చేసే మోసాలు, తీస్తాం తాట తీస్తాం, రేపు ఇవన్నీ బయటకు తీసి తాట తీస్తాం, మిమ్మల్ని అందరినీ కోర్టులో ఎక్కించి మీరు చేసిన పాపాలన్నీ బయటకు వెలుగులో తీస్తాం. ఏం ఈరోజు మా అమ్మ మా ప్రజలు మీరిచ్చే మందు తాగి చచ్చిపోతా ఉంటే గమ్ముగా ఉంటాం అనుకున్నావా? ఏం మేమేం మానవత్వం లేని మనుషులమా? మాకేం మానవత్వం లేదనుకుంటున్నారా మీరు? వదిలేదే లేదు, ఎవడనే వదలం. చనిపోయిన వా ప్రతి ఆత్మకి, మీ మందు దాగి చనిపోయిన ప్రతి ఆత్మకి మీ కుటుంబాలందరూ కూడా సమాధానం చెప్పాలి. అది కలిసి వచ్చే విషయం కాదు, కాదు కాదు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకో, చనిపోయిన ప్రతి ఆత్మ మిమ్మల్ని వెంటాడద్ది, చనిపోయిన ప్రతి ఆత్మ మిమ్మల్ని పీడిస్తుంది. ఆత్మలు ఊరికే పోవు, తిరుగుతూ ఉంటాయి మీరు చేసే పనులకి, తిరిగి వస్తాయి మిమ్మల్నే పీడిస్తాయి, పిచ్చి బట్టిస్తాయి కూడా అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఇంకొక విషయం, ఆదాన్ డిస్టిలరీస్ మీదని తేలిపోయింది. ఈరోజు ఓపెన్గా అడుగుతున్నా, నీ అల్లుడికి ఆదాన్ శ్రీనివాస్కి సంబంధం లేదని నువ్వు ప్రూవ్ చేయి, లేదు నీకు దమ్ముంటే. మీ మా రోజాకి అంటుంటుంది దమ్ము ధైర్యము అని, ఊంగోడు అంటుంటాడు బొచ్చుపీకు 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 అని. ఏంది రే, మీకు బొచ్చు పీకించుకోవాలంటే మంగళ షాపుకు పోండిరా, మీ దగ్గర డబ్బులు లేకపోతే గూగుల్ పే 100 రూపాయలు నేను ఇస్తాను రా, వాడు కటింగ్ చేస్తాడు రే, కటింగ్ చేస్తారా, ఆ 100 రూపాయలు కూడా మిగిలించుకొని నా బొచ్చు మీకు నా బొచ్చు మీకు ఏం పనిలే మాకా, మీ బొచ్చు మీకే దానికే, మాకేం వేరే పనిలేవా, మీ బొచ్చులు మీకే దానికే, పోండి రా మంగళ షాపుకి పోండి సెలూన్. ఓహో మీరు కొంచెం డబ్బులు ఉండేవాళ్ళు కదా, సెలూన్ సెలూను, ఇంకొంచెం డబ్బులుంటే హెయిర్ స్పా పోండ్రా, కటింగ్ చేయించుకోండి, బొచ్చేంది పీకేది, దమ్ము ధైర్యం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మా రోజక్క చెప్పినట్టు మీరు మగోళ్ళు అయితే కాదు తప్పు అని చెప్పండి, చెప్పండి. ఇంకొకసారి ఇడు కూర్చునే ప్రసక్తేలా, ఇంకో ప్రెస్ మీట్ పెట్టే ప్రసక్తేలా,
పెట్టాం. నేను పెట్టినాక ఈ దొంగ మందు సప్లై చేసేది మీ కంపెనీ. ఈ దొంగ మందు ఈ 19 కంపెనీలు అన్నీ మీ సూట్ కేసు కంపెనీలు అన్నీ నేను అంటాంలే, కానీ నీ అల్లుడికి ఆదాన్ డిస్టిలరీస్కి 100% సంబంధం ఉందని మాత్రం నేను చెప్తున్నా. ఈ దొంగ సొమ్ము అంతా మీదే. ఈ దొంగ సొమ్ము మీరు 2,400 కోట్లలో 1,500 కోట్ల రూపాయల పైన మిగిలింది ఈ సంవత్సరం ఒక్క సంవత్సరంలోనే అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే మీరు తయారు చేసే ముందు 10 రూపాయల నుంచి 12 రూపాయలు కూడా కాదని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఎంత? 10 నుంచి 12 రూపాయలు. ఎంతకు అమ్ముతున్నారు రే? 160 రూపాయలు 170 రూపాయలకి ఒక క్వార్టర్ అమ్ముతారా? అరే మీకు మనస్సాక్షి ఎట్టొప్పుకుంటుందిరా? ఎట్టొప్పుకుంటుందిరా మీకు మనస్సాక్ష? 20 రూపాయలకు వచ్చే మందు సీసాన్ని 160 రూపాయలకు అమ్ముతున్నారే. కాబట్టి ఇప్పటికైనా ఈ ఆదాన్ డిస్టిలరీస్ ఇవన్నీ క్లోజ్ చేసి ఇవన్నీ ఆపేసి పాత విధానంగా చంద్రబాబు నాయుడు గారు ఉండిన విధానంగా పెట్టిన లిక్కర్ పాలసీ ఎట్టుండిందో ఆ పాత విధానం తీసుకురావాలని మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున మేము కోరుకుంటున్నాం. మా అన్నదమ్ముళ్ళు చచ్చిపోతుంటే చూడలేము. దయచేసి ఇంకా సంపాదించింది చాలు, ఎక్కడికి ఎత్తుకోబోతారా? ఎంత సంపాదించుకుంటారా? లిమిట్ ఉండాలరా దేనికైనా? గొంతులు కొయ్యబాకండి రా రే, గొంతులు కొయ్యబాకండి రా. హాస్పిటళ్ళు పోయి తాలి బొట్లు అమ్ముకుంటుండారా? మొగుళ్ళు కాపాడుకునేదానికి, కొడుకుల్ని మొగుళ్ళని తండ్రుల్ని కాపాడుకునేదానికి తాలి బొట్లు అమ్మి ట్రీట్మెంట్ ఇస్తున్నారా? పాపం రా, వద్దురా, నా మాట ఏనంటరా, మీకు కలిసి రాదురా రే. ఎప్పటికైనా కొంచెమన్నా ఆ దేవుడు మీకు జ్ఞానోదయం చేస్తాడని మీలో మార్పు వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఎండ్ ఆఫ్ ది సబ్జెక్ట్ కాదు, ఇంకా కూడా తవ్వుతాం, ఇంకా కూడా మీరు చేసే అవినీతులన్నీ అన్నీ కూడా బయట తీస్తాం. మీకు ఎవరికైనా ఈ డేటా కావాలంటే దయచేసి మా టీడీపీ వెబ్లో మేము అప్లోడ్ చేస్తాము. మీరు అన్నీ కూడా ఈ డేటా మొత్తం మీకు ఏమేమి కావాలో అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ విల్ బి అవైలబుల్ టు యూ. డెఫినెట్గా నిరూపించేది ఏంది? ఇక్కడ కాగితాలు ఉన్నాయి కదా, నేను నిరూపించేది కాదు. విజయసాయిరెడ్డికి అల్లుడికి అదాన్ డిస్టిలరీస్కి ఉందని నేను నిరూపించేదానికి రెడీ. నేను నిరూపిబల్లా. మనం అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్లో మీరు చెక్ చేసుకోండి. 3 కంపెనీలు, అరబిందో లేక్ వ్యూ డెవలపర్స్, శ్రేయాస్ బయాలజికల్ ప్రైవేట్ లిమిటెడ్, టెనెట్ బయాలజికల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఈ 3 కంపెనీల్లో వీళ్ళిద్దరున్నారు. రోహిత్ రెడ్డి, పొట్టి సాయిరెడ్డి అల్లుడు, ఈ శ్రీనివాస్ కాశీ ఛాయానుల, నేనే కష్టపడుతుండా, మా జగన్మోహన్ రెడ్డి అయితే సంవత్సరం పాటు ఈ పేరు చెప్పేదానికి, కాశీ ఛాయానుల శ్రీనివాస్ కాశీ ఛాయానుల అనే వ్యక్తి మేము ప్రూవ్ చేసేదానికి రెడీగా ఉన్నాం. ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, ఎనీవేర్, వేర్ ఎవర్ యు వాంట్, యువర్ ఆఫీస్, అవర్ ఆఫీస్ ఆర్ ఎ న్యూట్రల్ ప్లేస్, ఎనీ టైమ్ ప్లీజ్ కాల్, ఆల్వేస్ అవైలబుల్, 24/7 అట్ యువర్ సర్వీస్. ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు మద్య నిషేధం రాదు, మద్య నిషేధం పెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే వాళ్ళ కంపెనీలే పెట్టి వాళ్లే వ్యాపారాలు చేసుకున్నప్పుడు మద్యపాన నిషేధం ఎందుకు తెస్తారండి? ఎందుకు తెస్తారు మద్యపాన నిషేధం? ఇప్పుడు కాకపోతే విజయసాయి రెడ్డికి ఒక మంచి ఆపర్చునిటీ కూడా ఉంది. ప్రతి ఊర్లో ఒక హాస్పిటల్ పెట్టు, డయాగ్నోస్టిక్స్ ఇది హాస్పిటల్ పెట్టి ఈ లిక్కర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ అంటే అట్టుకు డబ్బులు సంపాదించుకుంటావేమో నువ్వు, అది కూడా చేస్తున్నావేమో నాకు తెలీదు. కాబట్టి మద్యపాన నిషేధం అనేది లాస్ట్ కాన్సెప్ట్. 18,000 కోట్లు మందుబాబుల మీద 18,000 కోట్లు తెచ్చిన ఘనత ఆలోచన, ఘనత కాదు ఆలోచన ఫస్ట్. అసలు ఇట్ట కూడా మనం డబ్బులు తేవచ్చనే ఆలోచన. ఒక్క హాఫ్ టికెట్కి ఒక్కరికే దక్కింది ఆ స్థానం. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా మందుబాబుల మీద
వచ్చే 18 ఏళ్లకి ముందు మీద వచ్చే ఆదాయం మీద ఆయన లోన్ తావడం అనేది ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో దీన్ని రికగ్నైజ్ చేయాలి. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి ఆయన్నికి ప్రథమ స్థానం కూడా కల్పించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఆదాన్ కంపెనీకి ఏదైనా కంపెనీలతో ఒప్పందం ఉందా? ఆదాన్ కంపెనీకి ఎస్పీవై అగ్రో లీజ్ అగ్రిమెంట్ ఉంది, సబ్ లీజు. అది నేను చెప్పేది కాదు, ఇన్ఫ్యాక్ట్ సారీ నాకు ఆ కాగితం లేదు కానీ నా ప్యాడ్లో ఉంది. అండ్ సి ఐ థింక్ ఐ హ్యావ్ వన్ డాక్యుమెంట్ హియర్. యా దీంట్లో కంపెనీస్ ఉన్నాయి. ఆర్టీఐ అప్లికేషన్లో వచ్చిన డేటాలో క్లియర్గా ఆర్టీఐ అప్లికేషన్ డేటా ఐ కెన్ షో యూ ఆన్ మై ప్యాడ్. వన్ సెకండ్, జస్ట్ గివ్ మీ మై ప్యాడ్. ఆర్టీఐ మేము పెట్టిన ఆర్టీఐ అప్లికేషన్లో ఆదాన్ డిస్టిలరీస్ ఎస్పీవై అగ్రో సబ్లీజ్ తీసుకున్నట్టు బ్రెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు యా ఇదిగో ఐ గాట్ ఇట్. యా ఆర్టీఐ అడ్వర్టైజింగ్ రెఫరెన్స్ సైటెడ్ యా ఆర్టీఐ ఎల్ఆర్ నంబర్ A2-RTI Act 2004-2022 through 372 డేటెడ్ 28/4/2021 ని మొత్తం డేటా ఇచ్చున్నారు. దీంట్లో ఏ ఏ కంపెనీ సప్లై చేస్తున్నాయి అనేది కూడా మొత్తం డేటా ఇచ్చారు. ఈ డేటాలో ఆదాన్ డిస్టిలరీస్ ఎస్పీవై రెడ్డి వాళ్ళ లిక్కర్ కంపెనీకి సబ్లీజ్ తీసుకున్నట్టు దాంట్లో రాసింది. సో ఇప్పుడు అర్థమైందా మీకు? ఉండే లిక్కర్ డిస్టిలరీస్ అన్నీ హాఫ్ టికెట్టు పొట్టిసాయి వాళ్ళిద్దరూ కబంధ హస్తాల్లో ఉండనేది ఇదే నిరూపణ. ఇంకేం ప్రూఫ్ కావాలని అడుగుతున్నాం మేము, ఇంకేం ప్రూఫ్ చూపించాలి మీకు అని అడుగుతున్నాం. ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అండ్ వీఆర్ ఓపెన్ ఫర్ ఎ డిబేట్ ఎట్ ఎనీ టైమ్.